నవంబర్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు కలెక్షన్ల పరంగా పెద్దగా సక్సెస్ కాలేదు సూపర్ హిట్ కొడతాయి అనుకున్న మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర చతకల పడ్డాయి అయితే కీడాకోలా పొలిమేరా టూ టైగర్ త్రీలు లు మంచి కలెక్షన్లను రాబట్టాయి నవంబర్ ఫస్ట్ వీక్ లో తమిళ స్టార్ యాక్టర్ కార్తి తన ఇరవై ఐదవ మూవీగా జపాన్ అనే డిఫరెంట్ టైటిల్ తో వచ్చాడు అను ఇమాన్యుయల్ హీరోయిన్ రాజు మురుగన్ దర్శకత్వం రెండు వందల కోట్ల విలువైన ఆభరణాలను దొంగిలించడానికి జపాన్ ప్రయత్నం అతన్ని పట్టుకోవడానికి పోలీసుల ట్రయల్స్ మీద ఈ సినిమా నడుస్తుంది అయితే కార్తీక్ క్రేజ్ కు తగ్గట్టుగా ఈ సినిమా కలెక్షన్లను రాబట్టలేదు గ్యాంగ్స్టర్ ఓరియంటెడ్ మూవీగా వచ్చిన జిగర్ తాండాకు సీక్వెల్ గా తెరకెక్కింది జిగర్ తాండా డబుల్ ఎక్స్ రాఘవ లారెన్స్ ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో నటించారు తెలుగు తమిళ భాషల్లో వచ్చిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు జిగర్ తాండా లాగానే సీక్వెల్ కూడా భారీ వసూళ్లు రాబట్టి సక్సెస్ఫుల్ గా నడిచింది దినేష్ తేజ్ హీరోగా హెబ్బా పటేల్ పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అలా నిన్ను చేరి మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ టైగర్ త్రీ మనీ శర్మ దర్శకత్వం వహించారు బాలీవుడ్ లో సక్సెస్ కొట్టిన టైగర్ జెందాహే మూవీకి సీక్వెల్ గా వచ్చింది టైగర్ త్రీ ఆదిత్య చోప్రా నిర్మాత నవంబర్ పన్నెండున హిందీ తెలుగు తమిళ భాషల్లో రిలీజై రికార్డు కలెక్షన్లు సాధించింది డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా నవంబర్ పదిహేడున వచ్చిన సినిమా మంగళవారం తో సక్సెస్ కాంబోగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్పూత్ లీడ్ గా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కింది మంగళవారం అజ్మల్ అమీర్ మరో ఇంపార్టెంట్ రోల్లో నటించారు అనుకున్నంత కలెక్షన్లు రాబట్టలేకపోయింది మంగళవారం గ్లామర్ రోల్స్ తో బాగా పరిచయమైన హీరోయిన్ హన్సిక మైనమి శృతి అనే థ్రిల్లర్ తో వచ్చింది శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించగా బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు నవంబర్ పదిహేడున ప్రేక్షకుల ముందుకు వచ్చిన మైనేమి శృతి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది విక్రాంత్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న సినిమా స్పార్క్ లైఫ్ మెహరిన్ రుక్సర్ థిల్లాన్ హీరోయిన్లు హేషం సంగీతం అందించారు యాక్షన్ థ్రిల్లర్ గా నవంబర్ పదిహేడున వచ్చిన స్పార్క్ లైఫ్ కలెక్షన్లలో పెద్దగా స్పార్క్ చూపించలేదు కన్నడ నటుడు రక్షిత్ శెట్టి కీరోల్లో నటించిన సక్సెస్ఫుల్ మూవీ సప్తసాగరాలు దాటి సైడ్ ఏ కు సీక్వెల్ గా సప్తసాగరాలు దాటి సైడ్ బి నవంబర్ పదిహేడున వచ్చింది తెలుగు కన్నడ తమిళ మలయాళ భాషల్లో రిలీజ్ అయింది హేమంత్ ఎంరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ అయితే ఫస్ట్ పార్ట్ సీక్వెల్ హిట్ కొట్టడంలో వెనకబడింది విజయ్ ఖన్నా దర్శకత్వంలో గణపతి రెడ్డి నిర్మాతగా వచ్చింది అన్వేషి విజయ్ ధరన్ దాట్ల సిమ్రాన్ గుప్తా హీరో లో అనన్య నాగల్లా కీరోల్లో కనిపించింది సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ గా అడవి నేపథ్యంలో నవంబర్ పదిహేడున విడుదలైన అన్వేషి అనుకున్నంత కలెక్షన్లు సాధించలేకపోయింది మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నవంబర్ ఇరవై నాలుగున వచ్చింది ఆదికేశవ పంజా వైష్ణవ్ తేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు జోజు జార్జ్ రాధిక కీరోల్స్ లో నటించారు చాలా ఎక్స్పెక్టేషన్స్ నడుమ వచ్చిన ఆదికేశవ ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది మలయాళంలో హిట్ కొట్టిన నాయట్టు తెలుగులో కోట పిఎస్ గా రీమేక్ చేశారు శ్రీకాంత్ వరలక్ష్మి శరత్ కుమార్ రాహుల్ విజయ్ శివాని రాజశేఖర్ కీరోల్స్ లో కనిపించారు తేజ మార్ని దర్శకత్వంలో బన్నీవాస్ విద్యా కొప్పినీడి నిర్మించారు నవంబర్ ఇరవై నాలుగున థియేటర్స్ లోకి వచ్చిన కోట బొమ్మాలి పిఎస్ బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టింది మంచి కలెక్షన్లతో దూసుకుపోయింది